करोना टाइम लोनू अयोध्यलो राम मंदिर निर्माणानी आपलेदन्नारु यूपी सीएम योगी आदित्यनाथ समाजवादी पार्टी चीफ अखिलेश यादव पोटी चेस्तुन्न करिहल नियोजकवर्गंतो पाटु कानपूर्लो आयन प्रचारं निर्वहिंचारु 2023 चिवरि नाटिकी अयोध्यलो राम मंदिरं पूर्तवुतुंदनी रामलल्ल विग्रहान्नी कोत्त आलयानिकि मारुस्तामन्नारु योगी राम मंदिरं जातीय देवालयं अवुतुंदनि चेप्पारु 2017 में हम लोग आए थे, हम लोगों ने कहा था कि रामलला हम आएंगे, मंदिर वही बनाएंगे। अयोध्या में 500 वर्षों के बाद न जाने हमारी कितनी पीढ़ियां चली गई, अपने प्रभु राम का मंदिर बनते हुए हम भी देख पाते। योगी आदित्यनाथ पालन में उत्तर प्रदेश में महिलाओं को रक्षण करवैंदन्नारु समाजवादी पार्टी चीफ अखिलेश यादव जालौंड में प्रचार निर्वहिंचिन आयन केंद्र राष्ट्र प्रभुत्वालपै फैर अय्यारु। मोडी सरकार तीसुकोच्चिन अग्री चट्टालतो 750 मंदि रैतुलु चनिपोयारनि चेप्पारु। కుటుంబం లేని వారికి ప్రజల బాధలు అర్థం కావని ఎస్పీని ఫ్యామిలీ పార్టీ అంటూ విమర్శిస్తున్న బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు అఖిలేష్ యాదవ్। బసపా కి తో సర్కార్ బన్నే వాలి నహీ హై, పహలే దూసరే చరణ్ మే హీ శతక్ మార్ దియా సమాజ్వాదీ ఔర్ ఆర్ఎల్డీ నే। ఆప్ పతా కర్ లేనా, భారతీయ జనతా పార్టీ కే బూతో పర్ భూత్ నాచేంగే భూత్ నాచేంగే। యూపీలో 12 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా యోగి సర్కార్ భర్తీ చేయలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక వాద్రా। మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థల్ని తన స్నేహితులైన పారిశ్రామికవేత్తలకు అమ్మేస్తోందని ఆరోపించారు। ప్రభుత్వ సంస్థలు కొనేవారు ఉద్యోగాలు కల్పించడం లేదని విమర్శించారు। ప్రభుత్వ రంగ సంస్థలే ఎక్కువ ఉద్యోగాలు సృష్టిస్తారన్నారు ప్రియాంక వాద్రా। రోజగార్ కహా సే మిలేగా జో సర్కారే లాఖో పద సర్కారీ పద ఖాళీ ఛోడ్ సక్తే హై, क्या उनको 12 लाख बेरोजगार युवा नहीं मिले? मैं तो हर मीटिंग में हाथ उठवाती हूँ, हजारों हाथ उठते हैं कि हम बेरोजगार हैं। तो उन्होंने रोजगार क्यों नहीं दिया? 5 सालों से नहीं किया, चुनाव आ गया, आपके सामने आके कहते हैं कि हम भरवाएंगे। పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్. తాము తిరిగి అధికారంలోకి వస్తే 100,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు లీడర్స్. మహిళలకు నెలకు 1,100 రూపాయల చొప్పున అందిస్తామని, ఏడాదికి 8 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. మద్యం అమ్మకాలు, ఇసుక తవ్వకాల కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. మాఫియాను అంతం చేస్తామని చెప్పారు. నూనె గింజలు, చిరుధాన్యాలు, జొన్నలను రైతుల నుంచే ప్రభుత్వ సంస్థలే నేరుగా కొనుగోలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 1100 రూపాయలు మహిళా ఔర్ ఉస్కే సాత్ సాత్ హమ్ లోగ్ 8 సిలిండర్ ఏక్ సాల్ కే ఫ్రీ దేంగే సాహబ్। సో దిస్ ఇస్ అ హ్యూజ్ లీప్ ఫార్వర్డ్ ఆజ్ ఉస్కే బాద్ చీఫ్ మినిస్టర్ సాహబ్ ఉసే కహతే హై 1 లాఖ్ జాబ్స్ హమ్ జిస్ దిన్ హీ కమ్స్ ఇన్ టు పవర్ ఆఫీస్ మే బైఠే హీ 1 లాఖ్ జాబ్స్ పహలా ఫైల్ సైన్ హోగి। यही अर्बन एम्प्लॉयमेंट गारंटी मिशन है, 5 लाख जॉब्स इन 5 इयर्स। పంజాబ్ లో అధికారంలోకి వస్తే ప్రతి గ్రామానికి మంచినీటి సరఫరా చేస్తామన్నారు ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. రాష్ట్రంలో 150 గ్రామాలకు ఇప్పటికీ మంచినీరు అందటం లేదని జలాలాబాద్ రోడ్ షోలో చెప్పారు. గత 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో తెలియదన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ భాగస్వామ్య పక్షాల్లోని నేతలతో కలిసి పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు యూపీ 3వ దశ పోలింగ్ ఈ నెల 20న జరగనుంది. అలాగే అదే రోజు మార్చి 10న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన సిక్కు ప్రముఖులతో అధికార నివాసంలో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సిక్కు నాయకులు ఆయనకు కిర్పాన్ను బహుమతిగా ఇచ్చారు. ఇలాంటి సమయంలో సిక్కు ప్రముఖులతో ప్రధాని భేటీ అవ్వటం ప్రాధాన్యం సంతరించుకుంది. పంజాబ్లో కెప్టెన్ అమరీందర్ సింగ్కు చెందిన పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ సంయుక్త పార్టీలతో కలిసి బీజేపీ పోటీ చేస్తోంది.